నానుండి నువ్వు బయటపడలేక ఇబ్బంది పడకూడదని ఒక నిర్ణయానికి వచ్చాను ఇది నీ ఒక్కడికి సంబంధించింది కాదు మన ఇద్దరి జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి ఒక సంవత్సరం గ్యాప్ తీసుకుంటే ఎలా ఉంటుందని నిర్ణయించుకున్నాను అసలు ఒక సంవత్సరంలో మనం ఎంత మారగలం మన మనసును ఎంత మార్చుకోగలం ఒకవేళ మనం ఈ రోజు అనుకున్న టైంకి నేను రాలేదు అంటే దాని అర్థం నేను ఇంకా పూర్తిగా మారలేదని తనని మర్చిపోలేదని నాకోసం ఎన్నో భరించావు నేను రాలేదనే బాధని కూడా భరిస్తావని నన్ను మన్నిస్తావనే నమ్మకంతోనే ఈ లెటర్ రాస్తున్నాను ఉంటా శివ శివాని కదూ అవును మీకులా తెలుసు మీ కథ మొత్తం తెలుసు సంవత్సరం క్రితం రావాల్సిన దానివి ఇప్పుడు వచ్చావేమ్మా నేను ఇంగ్లాండ్ నుంచి ఈ రోజే వచ్చాను అది కూడా మా అత్తగారిని తీసుకెళ్ళడానికి మనసు ఆపుకోలేక ఒకసారి చూసి వెళ్దామని ఇక్కడికి వచ్చాను అంటే ఇప్పుడు కూడా చరణ కోసం రాలేదన్నమాట పోలేమ్మా ఒక మంచి మాట అన్నావు మనసు ఆపుకోలేక అని నీకు మనసు ఉందని నాకు అర్థమైంది ఈ చెట్టుని గుర్తుందామా రెండేళ్ల క్రితం నువ్వు చూసినప్పటికీ ఇప్పటికీ దీనిలో పెద్ద మార్పేమీ లేదు కానీ ఎదుగుదల లేని ఈ చెట్టు కింద ఒక ప్రేమ ఎదుగుతుంది దీని నీడన ఒక ప్రేమికుడి నమ్మకం బతుకుతుంది దానికోసమేనమ్మా ఇది బతుకుంది లేకపోతే ఏనాడో ముక్కల కింద కొట్టివేయబడేది ఈ స్థలం నాది ఒక రోజు నేను మనుషుల్ని పెట్టి ఈ చెట్టును కొట్టిస్తుండగా ఓ కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ చెట్టును కొట్టేయొద్దని ఇది తన ప్రేమకు ప్రతిరూపమని ఇది లేకపోతే తన ప్రేమికురాలు ఈ ప్రాంతాన్ని గుర్తించలేదని తన ప్రేమ చనిపోతుందని ప్రాధేయపడ్డాడమ్మా నాకు నమ్మకం లేక మీ ఉత్తరాలు తీర్చదివి అది నిజమని తెలుసుకున్నాను ఆ రోజు నుంచి నాకు తెలియకుండా ఈ చెట్టుని ఎవరైనా కొట్టేస్తారేమోనని ప్రతిరోజు నేను కాపలా కాస్తున్నానమ్మా నాకు అసలు ప్రేమ అంటే ఏంటో తెలియదమ్మా ఆ కుర్రవాడికి తన ప్రేమ మీద తనకున్న నమ్మకాన్ని చూసిన తరువాత ఈ వయసులో నాకే ప్రేమ అంటే గౌరవం కలిగింది ఇక నీ మనసులో అతని మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది ఉంది ఆ ప్రేమే నిన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది నిజమే ఇక్కడి నుండి ఎన్నో వందల మైళ్ళ దూరం వెళ్ళాను చనిపోయిన నా ఫ్రెండ్ని నేను మర్చిపోగలిగానేమో కానీ చెర్రీని మాత్రం మర్చిపోలేకపోయాను దూరం వెళ్లే కొద్దీ ఇంకా దగ్గరవుతూ వచ్చాను అందుకే మనసు ఆపుకోలేక తన కోసం వచ్చేశాను చూశావమ్మా విధి ఎంత విచిత్రమైందో అంత దూరం నుంచి తన కోసం నువ్వు ఇక్కడికి వచ్చావు కానీ తను అసలు ఇక్కడికి రావడమే మానేశాడు అవునమ్మా ఇన్ని రోజులుగా నువ్వు ఇక్కడికి రాలేదండి నీ మనసు మారలేదని నీ ప్రేమికుడిని మర్చిపోలేదని ఎండైనా వానైనా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఇక్కడికి వచ్చి తన ప్రేమను పరీక్షించుకుని చరణ్ మూడు నెలలుగా రావటం మానేశాడు అండి అసలు మనిషి ఉన్నాడేనా లేడేనా
खाली चला रोजल शिवानी कंट्रोल योरसेल्फ अंत अवसर अच्छे इंका रेजल तन को ट्रई चेद प्रेम अच्छी रेद्या पदी वेद इंक डोंट मल्ले चलिए मन रम्मान वाला मन बैलदेरदाड़ोकम्मा कुछ अम्मा शिवानी वीना नीक परिचय वीडिकी ना दग्गरिकि रावालंटेने भयं कानी नाकु वीडंटे मुद्दु गालिकि तिरिगे वीडु ओक अम्मायिनि प्रेमिंचि मनिषि अय्याडु आ अम्मायि राकपोते ఎక్కడ పిచ్చివాడవుతాడో అనే భయంతో 3 నెలల క్రితం బెంగళూరుకి షిఫ్ట్ అయ్యా. మనిషి అయితే అక్కడ ఉన్నాడు గానీ వీడి మనసంతా అమ్మాయి గురించి ఆలోచన. నేను గానే నేను వేలే మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా నేను రెండు రోజులుగా వెతుకుతోంది తన కోసమే నేను రెండేళ్ల నుండి ఎదురు చూస్తోంది తన కోసమే నువ్వేలే నువ్వేలే సరిగమ పదని నువ్వేలే సరమును కలిపి రాదు పోవేలే రాత్రిని अंदमे
చెవిలో మోగిన తీయని పిలుపు వినువేలే ఆ పిలుపు తెలిపే తల పువ్వునువే ఆ కడలి బొడిలో నాగిన ముత్యం నువేలే ముత్యమై మెరిసిన చిరుకిన పువ్వునువేలే గుండె గుడి గంటవునువేలే పడుచు జడ గంట